ప్రత్యేక హోదా, దానివల్ల వచ్చే రాయితీలకు సంబంధించి గుంటూరు జిల్లా సమగ్ర అభివృద్ధికి తోడ్పడాలి అంటూ లావు శ్రీకృష్ణదేవరాయలు, డాక్టర్ రమేష్, మాజీ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావుతో పాటు పలువురు ప్రముఖులు విద్యార్థులకు వాటి ఉపయోగాలపై విజ్ఞాన్ యూనివర్సిటీలో నిర్వహించిన సదస్సులో తెలిపారు. విద్యార్థులు తమ ప్రతిభను వివిధ రంగాలకు సంబంధించి అధ్యయనం చేస్తున్నట్టు శ్రీకృష్ణదేవరాయలు వివరించారు. కారణాలు చెప్పారు. ఒకటి, పక్కన ఉండేటటువంటి తమిళనాడు ఇండస్ట్రియల్గా గ్రోత్ అయిపోతుంది, వాళ్ళు అబ్జెక్ట్ చేశారని, లేకపోతే ఒరిస్సా, బీహార్ అవి కూడా స్పెషల్ స్టేటస్ చేస్తాయని డిమాండ్ చేస్తాయి. ఈక్వలెంట్గా మీకు డెవలప్మెంట్కి మేము కోఆపరేట్ చేస్తామని ఆ రోజు ముఖ్య ప్రధానమంత్రి గారు కానీ జైట్లీ గారు కానీ వీళ్ళందరూ కూడా అష్యూరెన్స్ ఇవ్వబట్టి మన రాష్ట్రంలో ఎక్కువ ఆందోళనలు జరగలేదు. కానీ మనందరం కూడా ఈ హై క్రియేషన్, తర్వాత లాస్ట్ ఇయర్ జీడిపి గ్రోత్లో 11% ఆల్మోస్ట్ ఫస్ట్ ఇన్ ది కంట్రీ అండ్ వీ హ్యావ్ కాంట్రిబ్యూటెడ్ ఫర్ ది గ్రోత్ ఆఫ్ ది స్టేట్ అండ్ ఫర్ ది సెంటర్ ఆల్సో. ఇవన్నీ చూస్తుంటే ఎస్, వీఆర్ గ్రోయింగ్, ఒక హైప్ అయిందో లేకపోతే ఒక నిజంగానే గ్రోత్ ఉందో అవన్నీ మనకి తెలుస్తానే ఉన్నాయి. గణాంకాలు కానీ మనకి ఇండస్ట్రియల్ గ్రోత్ కానీ అంతా కూడా. కానీ ఇప్పుడు గత ఫ్యూ వీక్స్గా నేను కూడా అనలైజ్ చేశాను, ఇఫ్ వీ డిజర్వ్ అండ్ ఇఫ్ వీ నీడ్ ఇట్ ఎక్కడ, వేర్ ఇస్ ది బ్లాక్, వాట్ ఈస్ ది స్టంబ్లింగ్ బ్లాక్? డూ యూ థింక్ దట్ దెర్ ఈస్ అ రియల్ స్టంబ్లింగ్ బ్లాక్? వాట్ ఈస్ ది స్పెషల్ స్టేటస్ ఆఫ్ ది స్టేట్స్? అవి స్టేట్ అంటే నేను ఐ జస్ట్ వెంట్ త్రూ ది యూనో ఐ గూగుల్డ్ అండ్ దెన్ ట్రై టు ఫైండ్ అవుట్. 1969లో డెవలప్మెంట్ కౌన్సిల్ గాడ్గిల్ ముఖర్జీ కమిటీ అని వేసి ఎస్ 3 states డిజర్వ్ దిస్ స్పెషల్ స్టేటస్ అని చెప్పి ఆ రోజున అస్సాం, తర్వాత జమ్మూ అండ్ కాశ్మీర్కి ఇచ్చారు. సబ్సిక్వెంట్గా మళ్ళీ ఇంకొక 8 states స్పెషల్ స్టేటస్ ఇచ్చారు. దానికి వాళ్ళు ఏంటంటే హిల్లీ ఏరియాసు, తర్వాత వెనకబడిన తనము, తర్వాత హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ కొంచెం తక్కువగా ఉండడము, ఇవన్నీ పరిగణనలోకి తీసుకుని ఆ రోజు మేము ఇచ్చాము అని చెప్పారు. సో తర్వాత సబ్సిక్వెంట్గా మనం కనుక చూస్తే మన స్టేటు, మీది ఎఫ్లుయెంట్ స్టేటు, తర్వాత కొన్ని కొన్ని లాజిక్ చెప్పిన ఏంటంటే మీది ఎఫ్లుయెంట్ స్టేటు, లేకపోతే మిగతా వాళ్ళు అడుగుతారు అందువల్ల ఇవ్వట్లేదని చెప్పే కారణాలు. కాన్స్టిట్యూషనల్గా ఈ స్పెషల్ స్టేట్ అనేది అసలు లేదు. సో ఇట్ ఈస్ ఓన్లీ ఏ కమిటీ విచ్ ఈస్ కంట్రోల్డ్ బై పిఎం, పిఎం ఆఫీస్, దెన్ క్యాబినెట్ మినిస్టర్స్, దెన్ ది చీఫ్ మినిస్టర్స్ ఆఫ్ ది స్టేట్స్. సో వెన్ ది మేజర్ పొలిటికల్ పార్టీస్ కమ్ టు ఏ కన్సెన్సస్, దెర్ ఈస్ నో రీజన్ వై ఇట్ కెనాట్ బి అకార్డెడ్ స్టేట్ కెనాట్ బి అకార్డెడ్ స్పెషల్ స్టేటస్ అనేది నాకు ఈ 2-3 వారాల్లో నాకు అర్థమైంది. అంతకుముందు నేను పెద్దగా ఓకే ఈక్వలెంట్ ఇస్తా అన్నారు కదా, అంటే ఓకే ఈక్వలెంట్ ఇస్తా అని వాళ్ళు ప్రామిస్ చేశారు కాబట్టి పెద్దలు. సో ఈక్వలెంట్ అంటే ఏమిటి అని చూశారు. ఈక్వలెంట్ అంటే చూస్తే ఏంటంటే దిస్ ఎ హ్యూజ్ యునో అడ్వాంటేజ్ బై బెనిఫిట్స్ ఇన్ ది ఇన్కమ్ ట్యాక్స్, ట్యాక్స్ హాలిడే, కార్పొరేట్ ట్యాక్స్ అండ్ ది బిజినెస్ ఆర్ ది సెంట్రల్ గవర్నమెంట్ ప్లాన్స్, దేర్ విల్ బి 90% ఫండింగ్ ఫ్రమ్ ది సెంట్రల్ గవర్నమెంట్, వెరస్ ఇన్ అదర్ నాన్ స్పెషల్ స్టేట్స్ అయితే ఓన్లీ 30% ఉంటుంది. దట్ మేక్స్ హ్యూజ్ డిఫరెన్స్. దీనివల్ల ఎందుకు డిఫరెన్సు? ఫర్ ఎగ్జాంపుల్, ఈరోజు మనకి అనంతపూర్లో కియా మోటార్స్ వచ్చింది, దానికి చాలా కాంపిటీషన్ తమిళనాడు, దే వర్ సో అప్సెట్ వై ఇట్ ఆల్మోస్ట్ ఫైనలైజ్ విత్ తమిళనాడు బట్ సంభవ లాక్ వచ్చారు. సో దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటి మీ అందరికి తెలుసు, ఆల్మోస్ట్ 11,000 మందికి ఎంప్లాయ్మెంట్ ఫస్ట్ కార్ రేపు మార్చిలో వస్తుంది 2019లో. ఇలాంటివి స్పెషల్ స్టేటస్ వస్తే సుమారు ఒక 100 ఆర్గనైజేషన్స్ వచ్చాయి, డిఫరెంట్ సెక్షన్స్ ఇట్ కుడ్ బి. ఇవన్నీ లేకపోవడం వల్ల రాష్ట్రం ఎంత వెనకబడిందో నాకు ఈ మధ్యన అర్థమైంది అవన్నీ చదువుతూ ఉంటే. సో వై వాట్ ఈస్ హ్యాపెనింగ్, వై ఇంతమంది అడుగుతున్నారు జరగట్లేదు, వాళ్ళు ఏదో కారణాలు చెప్తున్నారంటే వాళ్ళు చెప్పే కారణాలు నాకు యాక్చువల్గా మోడీ గారు, తర్వాత మన ముఖ్యమంత్రి కామినేని శ్రీనివాసరావు, వీళ్ళు క్లోజ్గా వాచ్ చేస్తే దేశానికి, రాష్ట్రానికి, మన హెల్త్ వింగ్కి డెఫినెట్గా ఇతర వేరే క్రిటిసిజం కానీ ఇంకోటి కానీ వేరే ఉంటే అవన్నీ పక్కన పెడితే డెవలప్మెంట్కి తోడ్పడిన వాళ్ళు, తోడ్పడుతూ ఉన్నవాళ్ళు వీళ్ళు డెఫినెట్గా ఉన్నట్టుగా అనిపిస్తా ఉంది. ఇవన్నీ కనుక మనం చూసుకుంటే మనం చాలా వెనకబడ్డాం ఈ రాష్ట్రానికి హోదా కానీ,
లేకపోతే ఈక్వలెంట్గా ఇవ్వకపోవడం వల్ల ఆర్థికంగా ఇండస్ట్రియల్గా ఇప్పుడు ఉదాహరణకి మనకి నాట్కో ఇండస్ట్రీస్ వచ్చింది. నాట్కో హ్యాస్ గివెన్ 13 crores టు అవర్ గవర్నమెంట్ గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్ ఫర్ క్యాన్సర్ వింగ్. ఐ థింక్ మోస్ట్ ఆఫ్ యూ నో దిస్ ఇస్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. అట్లానే గోల్డ్ ఇండస్ట్రీస్ వస్తే వాళ్ళందరూ కూడా మన రాష్ట్రానికి ఉపయోగపడతారు. అట్లాగే హెల్త్ కేర్ సిస్టమ్స్ కూడా చాలా ఫాస్ట్గా వస్తాయి, ఇంకా డెవలప్ అవుతుంది. ఇవన్నీ మనం నష్టపోయాం, ఇవన్నీ విపరీతంగా నష్టపోయాము. మన రాష్ట్రం మనకి క్యాపిటల్ లేకపోవడం లేకుండా ఉన్నందువల్ల, రాష్ట్రాన్ని విడగొట్టినందువల్ల మనం ఖచ్చితంగా వై డిజర్వ్ వై లాస్ట్ ది ఆపర్చునిటీ స్టిల్ దేర్ ఈస్ అండ్ ప్రాబబ్లీ ఎవ్రీవన్ షుడ్ లుక్ ఎట్ దిస్ అని అనిపిస్తుంది. తర్వాత మీకు ఒక్క ఎగ్జాంపుల్ చెప్పి ఆపేస్తాను. నేను ఈ హెల్త్ కేర్ గురించి అనలైజ్ చేస్తా. మన దేశంలో 10 లక్షల మంది డాక్టర్లు డెఫిషియన్సీ ఉంది, అట్లాగే చాలామంది పారామెడికల్ నర్సెస్ డెఫిషియన్సీ ఉంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెఫిషియన్సీ ఉంది. 70% మంది ప్రజలు గ్రామాల్లో మండలాల్లో ఉంటే 70% డాక్టర్లు ఓన్లీ సిటీస్ మేజర్ ఏరియాస్లోనే ఉంటున్నారు, నగరాల్లో ఇట్లా ఉంటున్నారు. సో దేర్ ఈస్ లాట్ ఆఫ్ డిస్పారిటీ ఇన్ హెల్త్ కేర్ డెలివరీ ఇన్ ఇండియన్ హెల్త్ కేర్ సిస్టమ్. బికాస్ మీకు చూస్తే మీరు చాలామంది కొంతమంది గ్రామాల్లో నుంచి విలేజెస్ నుంచి వచ్చి ఉంటారు, మీకు సాయంకాలం 6 దాటిన తర్వాత తెల్లారి 8 వరకు కూడా ఎమర్జెన్సీ వస్తే సరిగ్గా చూసేటటువంటి డాక్టర్స్ అందుబాటులో లేరు, చాలా సంవత్సరాల నుంచి లేరు, మరికొన్ని దశాబ్దాల వరకు కూడా క్వాలిఫైడ్ డాక్టర్స్ మీకు దొరకరు. సో ఆల్టర్నేటివ్ ఏంటి? ది ఓన్లీ ఆల్టర్నేటివ్ గ్లోబల్లీ, దిస్ ఇస్ ఎ గ్లోబల్ ప్రాబ్లమ్, దిస్ ఇస్ నాట్ ఓన్లీ కన్ఫైన్డ్ ఓన్లీ టు అవర్ కంట్రీ. సో గ్లోబల్ ఈ ప్రాబ్లమ్కి మనకి సొల్యూషన్ ఏమిటి? టెలిమెడిసిన్. ఆల్ ఆఫ్ యు నో వాట్ ఈస్ టెలిమెడిసిన్. ఈ టెలిమెడిసిన్ అనేది మనకి చుట్టుపక్కల గ్రామాల్లో ఈ రోజున ఏపీ స్టేట్ ఫైబర్ నెట్ లిమిటెడ్ అనేది ఫస్ట్ ఈ పబ్లిక్ ఎంటిటీ విచ్ ఫస్ట్ టైం ఇన్ అవర్ కంట్రీ మన స్టేట్లో ప్రతి ఇంటికి కూడా ఫైబర్ గ్రిడ్. వన్ ఈజ్ ఏరియల్, ది అదర్ ఈజ్ అండర్ గ్రౌండ్ ఇన్ ద సెకండ్ ఫేజ్. ఏరియల్ ఫైబర్ ఆప్టిక్ ఫైబర్ కేబుల్, హై స్పీడ్ ఆప్టిక్ ఫైబర్ కేబుల్ ఈ రోజున నడిపి ప్రతి ఇంటికి కూడా నెట్ ప్రొవిజన్ కనుక ఇస్తే యూ ఇమాజిన్ దిస్ విల్ బి ది ఫస్ట్ స్టేట్ ఇన్ ది కంట్రీ. అండ్ యూ నో ది అడ్వాంటేజెస్ ఆఫ్ హ్యావింగ్ ఎ నెట్ ఇన్ యువర్ ఓన్ హౌస్ అపార్ట్ ఫ్రమ్ డిజిటల్ లిటరసీ అండ్ అపార్ట్ ఫ్రమ్ ఈ గవర్నెన్స్, అపార్ట్ ఫ్రమ్ అడ్వాంటేజెస్ విత్ రిగార్డ్ టు అగ్రికల్చర్ ఎడ్యుకేషన్. ఈ దేశంలో రాజ్యాంగాన్ని, రాజ్యాంగ స్ఫూర్తిని గౌరవించినప్పుడు ఎక్కడ సమస్యలు రాలా? మరి రాజ్యాంగ కాన్స్టిట్యూషనల్ స్పిరిట్కి విరుద్ధంగా ఇప్పుడే జెంట్లమెన్స్ అగ్రిమెంట్, ముల్కి రూల్స్ ఆధారంగా జెంట్లమెన్స్ అగ్రిమెంట్ ప్రాతిపదికగా పెద్ద మనుషుల ఒప్పందం చేసినప్పుడు, మరి వచ్చిన మొదటి తెలంగాణ ఉద్యమం తర్వాత 1973లోనే జయాంధ్ర ఉద్యమం కోసం షరతులు లేని, ఆ రోజు కూడా షరతులు లేని సమైక్య రాష్ట్రం కావాలి, మా సొంత రాజధానిలో 2వ తరగతి బోర్డుగా ఉండలేము, షరతులు లేని సమైక్య రాష్ట్రం కోసం మొదలైన ఉద్యమము అది సాధ్యం కాదు అని తెలిసి తేలిన తర్వాత మా ఆ రోజు ప్రత్యేక హోదా కానీ హైదరాబాద్ కానీ మరోటి కానీ ఏమి ప్రత్యేకంగా కోరల. 4 దశాబ్దాల క్రితం మా రాష్ట్రం మాకు ఇవ్వండి అని అడిగినప్పుడు మరి 450 మంది విద్యార్థులు, యువత ఆ రోజు పోలీస్ తుపాకీ గోళ్ళకి బలి అయ్యారు. ఇక అలా ప్రజా ఉద్యమాన్ని మరి అణచివేసిన తర్వాత 4 దశాబ్దాల తర్వాత అదే పార్టీ ప్రభుత్వం రాష్ట్రాన్ని ప్రజాభిష్టానికి విరుద్ధంగా చేసిన వాస్తవాన్ని గుర్తించుకున్నప్పుడు మనకి ఏ రైట్ రాయల్ రైట్ టు డిమాండ్ సోషల్ స్టేటస్ అనేది అర్థమవుతుంది. తెలియజేస్తూ ఇప్పుడు డాక్టర్ శ్రీ పి ధర్మదేశ్ గారిని మాట్లాడవలసింది కోరుతుంది. ఎక్కువ ఫోకస్ చేస్తున్నాం. కాటన్ ఉంది అని అంటే మనం ఒక 25-30 ఇయర్స్ కాటన్ యాజ్ ఇది ఎక్స్పోర్ట్ చేసాం, మన జిల్లాలో నుంచి కానీ మన స్టేట్లో నుంచి కానీ. ఆ తర్వాత జిన్నింగ్ మిల్స్ వచ్చినాయి, ఆ తర్వాత రీసెంట్గా అంటే 2000 ఆ ప్రాంతంలో స్పిన్నింగ్ మిల్స్ వచ్చినాయి, ఇప్పుడు వీవింగ్ మిల్స్ పెట్టాలని చూస్తున్నాం కానీ బట్ గవర్నమెంట్ బట్ ఆ పాలసీ ఒక 5 ఇయర్స్ పాలసీ ఇస్తే ఇండస్ట్రీలో డైనమిక్స్ ఎవ్రీ 1 ఇయర్ మారిపోతూ ఉంది. లాస్ట్ ఇయర్ ఉన్న ప్రాఫిటబిలిటీ ఈ సంవత్సరం ఉండలేదు, లాస్ట్ ఇయర్ ఒక బాగుంది అనుకుంటే ఈ సంవత్సరం అది బాగుండదు, అట్లా రావటం వల్ల టర్బులెన్స్ ఎక్కువగా ఉంటుంది. ఇంకా దీనికి సొల్యూషన్ మేము అనుకునేది ఏంటంటే బడ్జెట్లో కనుక అలోకేట్ చేస్తే
ఈ సంవత్సరం ఇంత ఇవ్వాలి అని చెప్పేసి అది కొంచెం ఈజీగా వచ్చేదానికి అవకాశం ఉంటుంది. బడ్జెట్లో ఎలకేట్ చేయకపోవడం వల్ల చాలాసార్లు గవర్నమెంట్ని మేము అడగటం, గవర్నమెంట్ చూద్దాం చేద్దాం అంటాం, ఆ పని జరగకపోవటం అట్లా జరుగుతూ ఉంటాయి. ఈజీగా ఉంటుంది, లైఫ్ పాజిటివ్గా ఉంటుంది, దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. గవర్నమెంట్ ఏదే ఏది వచ్చినా ఏది పోయినా ఈ పాలసీలు మనకి డెఫినెట్గా పాలసీ కావాలి. ఈ హోదాలు ఇటువంటివన్నీ వాటి వల్ల వచ్చే బెనిఫిట్స్ మనకి న్యాయంగా రావాల్సినవి వదులుకోవటం అనేది అది కరెక్ట్ కాదు. డెఫినెట్గా వాటిని మనం సాధించుకొని తీరాల్సిందే. ఈ పాలసీలో వచ్చే బెనిఫిట్స్ అన్నీ కూడా మనం ఎంజాయ్ చేస్తూ మిగతా కాంపిటేటివ్ స్టేట్స్ కంటే మనం ఒక అడుగు ముందుండాలి, కాంపిటేటివ్ కంట్రీస్ కంటే మనం ఒక అడుగు ముందుండాలి. దానికి వీటన్నిటిని ఉపయోగపెట్టుకుంటూ టెక్నాలజీని ఎప్పుడు మర్చిపోకుండా నెక్స్ట్ ఫ్యూచర్ టెక్నాలజీస్ మీద మీరు మైండ్ పెట్టి దాన్ని మీ లైఫ్ స్టైల్ కింద మార్చుకుంటే మీకు ఎదురుండదు. యూఆర్ గోయింగ్ టు బికమ్ ద కింగ్స్ అండ్ క్వీన్స్ ఆఫ్ ద కంట్రీ. గతంలో మనం కూడా పాజిటివ్ దృక్పథాన్ని అలవర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే సింగిల్ డెస్క్ పాలసీ విధానాన్ని ప్రవేశపెట్టినప్పుడు ఆ పాలసీని సమర్థవంతంగా అమలు చేయటంలో ఈరోజు కింది స్థాయిలో ఉన్నటువంటి అధికార యంత్రాంగం వైఫల్యం చెందుతూ ఉంది. దాన్ని కోఆర్డినేషన్ చేసేటువంటి యంత్రాంగం లోపభూయిష్టంగా ఉండటం వల్ల కొత్తగా పరిశ్రమలు రాలేనటువంటి పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్రంలో కానీ ఈ జిల్లాలో కానీ కనపడతా ఉంది. ఈరోజు గుంటూరు జిల్లాలో నూతనంగా పరిశ్రమలు ఏర్పాటు చేయాలంటే సిఆర్డిఏ లిమిట్ పరిధిలో 58 కిలోమీటర్ల పరిధిలో ఎక్కడ కూడా కొత్తగా మనం అనుకున్నటువంటి పరిశ్రమ ఏర్పాటు చేసేటువంటి పరిస్థితి లేదు. ఈరోజు ప్రభుత్వమే ఈరోజు భూమిని సేకరించింది కాబట్టి ప్రభుత్వ భూముల్లోనే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మీద 50-50 పీపీపీ విధానంలో కొత్తగా పరిశ్రమలు ఏర్పాటు చేయాల్సినటువంటి బాధ్యత కూడా ఈరోజు ప్రభుత్వాలే తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందనేది నాకున్నటువంటి అభిప్రాయం. హోదా కోసం ఈ రాష్ట్రంలో 5 కోట్ల మంది ఆంధ్రులు అడుగుతున్న నేపథ్యంలో గుంటూరు జిల్లాలో ప్రత్యేక హోదా ద్వారా ఎటువంటి అభివృద్ధి సాధించవచ్చు, ఎటువంటి అవకాశాలు ఉన్నాయనేది ఈ సదస్సులో పరిశీలన జరుగుతుంది. ముఖ్యంగా గుంటూరులో ఇప్పటికీ వ్యవసాయానికే ప్రాధాన్యత ఉంది. పారిశ్రామిక రంగం వాటా పెరగకుండా ఈ జిల్లాలో ఉపాధి అవకాశాలు పెరగవు. అందుకని పారిశ్రామిక రంగాన్ని అభివృద్ధి చేయడానికి ప్రత్యేకించి నిజాంపట్నం వాడరేవుని ఆధారంగా కొన్ని పరిశ్రమలను అభివృద్ధి చేయాలి. అలాగే పల్నాడు ప్రాంతంలో భూమి లభ్యత ఉంది కాబట్టి మరి ప్రభుత్వ రంగంలో ఒక భారీ పరిశ్రమను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. అలాగే పల్నాడు ప్రాంతంలో 10,000 ఎకరాలు ఫార్మాస్యూటికల్ సిటీ కోసం కేటాయించి ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీని డెవలప్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే మిర్చి మరి ప్రతి పంటల ఆధారంగా విలువ ఆధారిత పరిశ్రమల్ని డెవలప్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ విధంగా పరిశ్రమలు అభివృద్ధి చెందితేనే మన జిల్లాకి భవిష్యత్తు ఉంటుంది. ఈ సదస్సులో దానికి సంబంధించినటువంటి కొన్ని కంక్లూజన్స్ నేను తీసి విద్యార్థులను కూడా వాటి మీద చైతన్యం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ ఇప్పుడు మన రాష్ట్రంలో చూస్తే కనుక అన్ని పార్టీలు కూడా ఈరోజు ప్రత్యేక హోదా గురించి పోరాడుతూ ఉన్నాయి. ప్రత్యేక హోదా దానితో పాటు వచ్చే రాయితీలు కనుక వస్తే కనుక ఎటువంటి అన్ని రంగాలు, హెల్త్ కేర్ అవనండి, విద్యారంగం అవనండి, అలాగే స్పిన్నింగ్ మిల్ కానివ్వండి, లేకపోతే చిల్లీస్ కానివ్వండి, బ్లాక్ ఫుడ్ ప్రాసెసింగ్ కానివ్వండి, ఇలా అన్ని రంగాల్లో కూడా ఏ విధంగా మనం ఈ ఇన్సెంటివ్స్ ఉపయోగించుకొని ఎటువంటి అభివృద్ధి సాధించవచ్చు అనే అంశం పైన ఈరోజు ఈ చర్చా కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాము. జిల్లాలో ఉన్న ప్రముఖులందరూ కూడా దీనికి హాజరయ్యారు. లక్ష్మణరావు గారు ఉన్నారు, రమేష్ హాస్పిటల్స్ ఉన్నారు, డాక్టర్ రమేష్ గారు ఉన్నారు, తిరుపతిరావు గారు ఉన్నారు, ఇలా దాదాపుగా 15 మందికి పైగా ప్రముఖులందరూ హాజరయ్యారు. వారి విలువైన సమయాన్ని ఈరోజు కేటాయించి మా స్టూడెంట్స్ అందరికీ కూడా దీని పైన సమగ్రంగా వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్తున్నారు. దీన్ని అర్థమయ్యేలాగా చెప్పడం ఒక ఎత్తు అయితే, దీనిలో రెండో భాగం ఏంటంటే మా స్టూడెంట్స్ విజ్ఞాన యూనివర్సిటీ స్టూడెంట్స్ వైపు నుంచి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పరిశ్రమను తీసుకొని దానికి మనం ఈ జిల్లాలో ఏ విధంగా అభివృద్ధి చెందొచ్చు ఇన్సెంటివ్స్ యాడ్ చేస్తే కనుక, లేకపోతే గవర్నమెంట్ వైపు నుంచి కనుక కొత్త విధానాలు తీసుకొస్తే కనుక ఎలా అభివృద్ధి చెందవచ్చు అనే అంశం పైన ఒక్కొక్కరు ఒక్కొక్క పేపర్ని సబ్మిట్ చేయాలి అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం జరుపుతూ ఉన్నాము. ఆ పేపర్స్ కూడా తొందరలోనే సబ్మిట్ చేస్తారు. సబ్మిట్ చేయటమే కాకుండా అది అందరికీ అర్థమయ్యే విధంగా
చదువుకున్న వారికి చదువుకోని వారికి కూడా అర్థమయ్యే విధంగా కూడా వాటిని తీసుకొచ్చే కార్యక్రమం చేయబోతున్నాం.